ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పిదుర్తి మండలం చినముష్టివాడ సమీపంలో ఉన్న శ్రమశక్తి నగర్ కాలనీకి చెందిన కోన మంగయ్య నాయుడు నియమితులయ్యారు. సందర్భంగా కాలనీ వాసులు సంఘం ప్రతినిధులు మంగయ్య నాయుడును ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి ఎలాంటి మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా తక్షణమే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అప్పుడు ఉల్లంఘన పాల్పడిన వ్యక్తిపై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు కుప్పిలి రామకృష్ణ, కార్యదర్శి మీసాల రవీంద్ర, కో కన్వీనర్ పూడిపెద్ద శర్మ తదితరులు పాల్గొన్నారు. మత రాజకీయాలకి ఉన్నటువంటి వివక్షత ఏదైతే ఉందో లింగ ఈ వివక్షతని వాళ్ళు ఏమైనా చూస్తే దాన్ని కాపాడడం కోసమని, అలాగే అరాచకాలు క్రూరత్వం ఇటువంటి విషయాల్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే దాన్ని రక్షించడం, ఒకవేళ అనవసరంగా ఎవరి మీద కేసు పెట్టి పోలీసులు లాంటి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే దాన్ని కాపాడడం, అలాగనే ఈ దేశంలో కానీ పై దేశంలో కానీ వెళ్ళి బేరించేటప్పుడు ఏదైనా మనం ఇబ్బంది కలిగితే దాని గురించి పోరాడటం కానీ, ఇద్దరు రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఒక సర్వీస్ ఉన్న ప్రొఫెసర్ గారిని పెట్టారు. జాతీయ సంస్థగా రిజిస్టర్ చేయబడింది నీతి ఆయోగ్ ఎన్హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.